ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఏనుగుల రేవుకు ప్రసిద్ధి చెందిన మారుమూల గిరిజన గ్రామం హత్తిఘాట్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మిషన్ భగీరథ పైపులు పగిలిన విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే విద్యుత్ స్తంభాలకు బల్బులను అమర్చకపోవడంతో రాత్రివేళ విషపు జీవుల అడవి జంతువుల సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. మాకు నీళ్లు లేవు, టాకా గట్టిండ్లు గాని అంత పలిగిపోయినాయి పైపులు. నీళ్లు లేవు, ఎవరూ లేరు. మాకు కంబలు ఉన్నాయి గాని కరెంట్ లేదు, బుగ్గలు లేవు. జంగల్లో ఉన్నాం మేము, అంత పులుల భయం. తోవలు లేవు మంచిగా, ఇట్లాంటి ఉన్నాం. ఇక ఇండ్లు గాని పైపులు పలిగిపోతున్నాయి, ఎవరచ్చి చూసులేరు. అవి మాకు ఇల్లే లేవు, ఇల్లు లేక మాకు ఎంతో కష్టం ఉన్నది. లేదు బుగ్గలు సుఖ పెట్టు లేదు కంబ, అట్లనే ఉంటున్నాం. ఇక ఏదో ఇంట్లో జంగల్లా మేము. మాకు నీళ్లు కాల, మాకు నల్లలు లేవు, అతులు లేవు, పలిగిపోయినాయి. మేము నీళ్లు మోస్తున్నాం, మాకు నీళ్ళు అది లావు కష్టం ఉన్నది. ఇక మాకు నీళ్లు లేవు, టాకా గట్టిండ్లు గాని అంత పలి